హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సాధారణంగా ఓ వ్యక్తి జీవితంపై సినిమా తీస్తున్నారంటే నేటి తరానికి ప్రేరణ ఇవ్వడం అనేది ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. లేదంటే ఒక రాజకీయ పార్టీకి ప్రజల్లో ప్రాచుర్యం, ప్రాముఖ్యం పెంచడానికైనా ఉపకరిస్తుంది. అయితే కులాలు, ప్రాంతాల మధ్య సంఘర్షణకు, వర్గ విభేదాలను రెచ్చగొట్టడానికి సైతం బయోపిక్లను తీసే సంస్కృతి పెరుగుతూ వస్తుంది. సంచలనం చేయడం ద్వారా సొమ్ము చేసుకోవాలనుకునే తాపత్రయం చిత్రరంగంలో పెరగడమే ఇందుకు కారణం. రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకులు దీనికి ప్రోత్సాహకులుగా ఉంటున్నారు. తమ పేరునే పెట్టుబడిగా పెట్టి ఇటువంటి సినిమాలు కోకొల్లులుగా తీసి వదిలేస్తున్నారు. అటువంటి ధోరణి కొనసాగుతున్న స్థితిలో విద్యార్థి నాయకుని జీవితం సినిమాగా రావడం, విడుదలకు ముందే వివాదాస్పదం కావడం చర్చనీయమనే చెప్పాలి. వివాదంలోనూ వాణిజ్యం తొంగి చూస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. జార్జిరెడ్డి సినిమా అటువంటి సంచలనాన్ని సృష్టిస్తుంది. ఒక సాయంతిక భావాజలం అతనిని నెత్తి మీద పెట్టుకుంటే వేరొక సాయంతిక భావాజలం అతనిని విలన్గా చిత్రీకరిస్తుంది. అదే సంఘర్షణ. ఒక వ్యక్తి జీవితం చలనచిత్రమైతే ఖచ్చితంగా అది చరిత్రే. 1960లలో విద్యార్థి లోకంలో విప్లవ కెరటాలు ఉప్పొంగించిన స్టూడెంట్ లీడర్ జార్జిరెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా రివల్యూషన్ను రెపరెపలాడించాడు. అతని నడక, నడత, విద్యార్థుల్లో అతను రగిలించిన పోరాట స్ఫూర్తి సినిమాగా మారింది. అందులో రియాలిటీ ఎంతన్నది పక్కన పెడితే సినిమా విడుదలకు ముందే సంచలనాత్మకం వివాదాస్పదం అవుతుంది. సైద్ధాంతిక భావ సంఘర్షణ ఎందుకు ప్రధాన కారణం. జార్జిరెడ్డి కొందరికి నాయకుడు, మరికొందరికి ప్రతినాయకుడు. సామాజిక వర్గీకరణలో ఇదెప్పుడు ఉండేదే. జీనా హైతో మర్నా సిక్కో, కదం కదం పర్లడ్నా సిక్కో అంటూ విద్యార్థి లోకాన్ని ఊరు తొలగించిన అతని నినాదం మాత్రం నేటికీ మారుమోగుతూనే ఉంది. ఎప్పుడో 4.5 దశాబ్దాల క్రితం చనిపోయిన ఓ విద్యార్థి నాయకుడిని గుర్తుంచుకోవడం అంటే చిన్న విషయం కాదు. 1990వ దశకంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో విద్యార్థులు పూర్తిగా సామాజిక స్పృహను కోల్పోయారని చెప్పవచ్చు. విశ్వవిద్యాలయాల్లో చేరడం, అధ్యయనం చేయడం, ఉద్యోగం తెచ్చుకోవడం, విలాసవంతమైన జీవితానికి బాటలు వేసుకోవడం అనేది వారి జీవన లక్ష్యంగా మారిపోయింది. సమాజంలో ఇతరుల గురించి పట్టించుకోవడం అనేది మాటే వారికి పట్టడం లేదు. ఇటువంటి స్వార్థపూరిత ధోరణి కారణంగానే రాజకీయ నాయకత్వాలు వారసత్వాల పరమవుతున్నాయి. కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి నాయకులు రావడం మానేశారు. తండ్రులు, తాతల నుంచి రాజకీయ వారసులే పదవులను అధిష్ఠిస్తున్నారు. ఇంతటి అవ్యవస్థ నెలకొంటున్న స్థితిలోనూ 3 తరాల్లో ప్రతిధ్వనిస్తూనే వచ్చింది జార్జిరెడ్డి స్టడీ అండ్ స్ట్రగుల్ నినాదం. క్లాస్, క్యాస్ట్, జెండర్ వివక్షకు వ్యతిరేకంగా చైతన్యం రగిలించడానికి జార్జి చేసిన ప్రయత్నమే అతను నేటికి విద్యార్థి మనోఫలకాలపై జీవించి ఉండటానికి కారణంగా నిలిచింది. లెఫ్ట్ అండ్ రైట్ భావాజాలాలు విద్యార్థుల్లో బలంగా ప్రభావించిన కాలంలో జాతీయ, అంతర్జాతీయ పరిణామాల దృక్కోణం నుంచి తన సిద్ధాంతాన్ని రూపొందించుకున్న వ్యక్తి జార్జిరెడ్డి కేవలం 25 సంవత్సరాల వయసులోనే హత్యకు గురయ్యాడు. కానీ విశ్వవిద్యాలయంలో చదువుకున్న 5 ఆరేళ్లలోనే విప్లవ భావాలకు బాటలు వేశారు. 3 తరాలు దాటినా ఇంకా అతనిని ఒక ఐకానిక్ విద్యార్థి నేతగా చూస్తున్నారంటేనే అతని ప్రాధాన్యం అర్థమవుతుంది. సంఘర్షణ, విప్లవం, సమస్యలపై పోరాటం అనేది తన ఆచరణాత్మక సిద్ధాంతంగా అమలు చేయడమే జార్జిరెడ్డి విజయ రహస్యం. అయితే విశ్వవిద్యాలయంలో హింసాత్మక భావనలు ప్రేరేపించారని విమర్శలు లేకపోలేదు. యువ, శివ, డియర్ కామ్రేడ్ వంటి పాత్రలకు ప్రేరణగా కూడా అతనిని చెప్తుంటారు. 1960 దశకాన్ని విప్లవ భావాలతో అంతర్జాతీయంగా ఊపేసిన చెగువేర, జాతీయంగా నక్సలర్బీ ఉద్యమాల ప్రభావము ఆనాటి విద్యార్థుల్లో ఎక్కువేనని చెప్పాలి. ఆ సమయంలో జరుగుతున్న పరిణామాలను అంతిపుచ్చుకొని విప్లవ భావాలు ఉప్పొంగించిన నేతగా జార్జిరెడ్డిని చెప్పుకోవాలి. నిజానికి అతను నేరుగా కార్యరంగంలోకి దిగి సాధించిన విజయాల కంటే అతను రగిలించిన చైతన్యమే విద్యార్థి లోకాన్ని సామాజిక శుభ వైపు నడిపించింది. అయితే విప్లవ భావాజాలను ఉన్నంత మాత్రాన చదువును నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదని కూడా తానే నిరూపించాడు. ఫిజిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ కావడానికి తోడు బాక్సర్గాను పేరు తెచ్చుకున్నాడు. అనర్గల వక్త, అసలు విద్యార్థి జీవితం సమాజానికి ఒక సందేశంలో ఉండాలనేది అతని జీవన సారంగా చూడాలి. అయితే ఈ భావజాలంతో విభేదించేవారు లేకపోలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైటిస్ట్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యం తెలంగాణ వంటి సమాజంలో ఇంకా అసమానతలు పూర్తిగా సమీపపోలేదు. విశ్వవిద్యాలయాల్లోనూ వివక్షకు చరమగీతం పాడలేదు. అందుకే మరోసారి లేఫిస్ట్ భావాజాలం అవసక్యతను, అవసరాన్ని జార్జిరెడ్డి చిత్రం గుర్తు చేస్తే చాలు. గిరిగీసుకొని తమ చదువులకే పరిమితమవుతున్న విద్యార్థులు సమాజం వైపు తొంగి చూస్తే చాలు, రేపటి భావి భారత నిర్మాతలు వారే అవుతారు. కొత్త నాయకత్వం పుట్టుకొస్తుంది. అవినీతి, అక్రమాలు, వారసత్వపు కంపు కొడుతున్న రాజకీయాల దిశ కూడా మారేందుకు మార్గం ఏర్పడుతుంది. అసలు మూలాలను వదిలేసి సినిమాను వివాదం చేయడం ద్వారా వ్యాపార ప్రయోజనాలు సాధించాలని చూస్తే మాత్రం జార్జిరెడ్డికి అతను రగిలించిన భావ చైతన్యానికి అన్యాయం చేసిన వారే అవుతారు. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా.
గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతిక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.